మిత్రులందరికీ ప్రత్యేక జై భీములు. నేను రవికుమార్ చిక్రమల్లి, మాలమహని రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మహాసేన రాజేష్ సరిపెల్ల కోసం. ఇప్పటివరకు రాజేష్ సరిపెల్ల గారు అంటే ఏదో రాజకీయ పరంగా ఎదుగుతున్నారు, ఏదో ఏదో ఇంకా ఆ పార్టీలు ఈ పార్టీలు తిట్టుకుంటూ రాజకీయ లబ్ధి కోసం ఏదో మీడియా రూపంలో అందరినీ తిడుతున్నాడు, సర్లే పని వాడి పాటలని పని అని వదిలేశాం. రాజేష్ సరిపెల్ల గారు, మీరు వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కోసం మీరు ఏమైనా చేసుకోండి, అంతేగాని అంబేద్కర్ గారు రచనల కోసం, అంబేద్కర్ కోరు కోసం మీరు తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొట్టవలసి ఉంటుంది. ఈరోజు మీరు రోడ్డుపైన ఆడేగారులు తిరుగుతున్నారంటే, ఒక కద్దర పట్టు వేసుకుని మీరు రోడ్డు మీద తిరుగుతున్నారంటే ఆయన పెట్టిన భిక్ష నువ్వే కాదు, ఈ భారతదేశంలో ఎవ్వడు కూడా, ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా అంబేద్కర్ గారు చిటికిన వేలకి మోడలేరు. ఆయన తిండి లేని టైంలో, రిజర్వేషన్ లేని టైంలో అతి కష్టపడి ఆ పొజిషన్కి వచ్చారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించే అంత మేధాశక్తిని ఆయన సంపాదించి ఈరోజు ఆయన రాసిన భారత రాజ్యాంగం పైన మన భారతదేశం ఆధారపడి ఉంది. ఈ భారతదేశంలో ఎవరికైనా సరే నేను చెప్తున్నాను, ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, చదువుకుని ఈరోజు అంబేద్కర్ గారు చదువుకున్నంత చదువు ఏ సన్నాసైనా చదవగలడా, చదివితే చదివి నిరూపించండి. అంతేగాని సన్నాసి కౌరులు మీరు ఏదైనా చెప్పు, మీరు రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కాళ్ళు పట్టుకోండి, శంఖలు నాకండి, ఏదైనా చేసుకోండి. సరిపడ రాజేష్ గారు, మీరు రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేసుకోండి, ఇప్పటివరకు నేను మాట్లాడలేదు మీ విషయంలో, మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు ఏమైనా చేసుకోండి, కానీ అంబేద్కర్ గారు జోలికి వస్తే, ఆయన రచనలు జోలికి వస్తే, ఆయన ఏ విషయమైనా సరే ఆయన టాపిక్ ఎత్తి మీరు మాత్రం తప్పుడు కామెంట్లు చేస్తే కనుక మా దళిత పట్ల అందరూ కలిసి నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు. ఒకనకప్పుడు రాజేష్ సరిపెల్ల అనేవాడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు, ఆ విషయంలో కూడా రాజేష్ సరిపెల్ల గారు మీతో ఒకసారి మాట్లాడడం జరిగింది 2019 ఎలక్షన్కు ముందు. సరే నీ రాజకీయ లబ్ధి కోసం ఏదో సపోర్ట్ చేసావు, వెనకాల మా గొర్రెలు మీ వెనకాల వచ్చినాయి, ఏదో మన జాతుడే కదా ఏదో ఉద్ధరించాలని వచ్చారు, కానీ ఆల్ నోట్లో మట్టుకొట్టేశావు. తర్వాత మళ్ళీ ఏదైతే చేసావు, మళ్ళీ ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తున్నావు, సపోర్ట్ చేసుకో. ఇప్పటి వరకు నేనేం కామెంట్ చేయలేదు, మీరు జనసేన సపోర్ట్ చేసుకుంటావో, టీడీపీకి సపోర్ట్ చేసుకుంటావో, లేకపోతే మోడీ గుద్ద నాకుతావో, ఎవరి శంఖ నాకుతావో నాకో, ఏదైనా శంఖ నాకో, లేకపోతే పవన్ కళ్యాణ్ శంఖ నాకుతావో నాకో. ఇప్పటి వరకు నేనైతే కామెంట్ చేయలేదు, నువ్వేదో చేసుకో, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఏదైనా చేసుకో, కానీ మా దళితుని అడ్డెట్టుకోవడం, అదేవిధంగా అంబేద్కర్ గారిని అడ్డెట్టుకోవడం చేసామంటే బట్టి ఈసారి మామూలుగా ఉండదు రాజేష్ సరిపెల్ల. నేనే డైరెక్ట్ ఉత్తరాఖండ్ వచ్చి నీతో ఫేస్ టు ఫేస్ ముఖం ముఖ్యం మాట్లాడవలసి ఉంటుంది. నువ్వు ఏదైనా చేసుకో రాజకీయ లబ్ధి కోసం, ఎవరి సంఖ్యనే నాకు, కానీ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచనలు పైన మీరు తప్పుడు కామెంట్లు చేసినందుకు పబ్లిక్గా మీడియా రూపంలో మీరు క్షమాపణ ఖచ్చితంగా కోరుకోవాలి. దళిత బిడ్డలు అందరూ కూడా అందరినీ కూడా క్షమించమని మీరు అంబేద్కర్ గారి రచనల్ని కామెంట్ చేసినందుకు లెంపలు వేసుకుని మీడియా ద్వారా క్షమాపణ కోరుకోవాలని నేను ఈ సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను.